నా పేరు శ్రీరాములు. మాది కొత్తపల్లి విలేజ్ పత్తికొండ మండలము. నాకు 5 ఎకరాల పొలం ఉంది. నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పత్తినే పండిస్తున్నాను. నా పొలానికి కావాల్సిన మందులల్లా పత్తికొండ కిసాన్ మాల్లోనే తెచ్చి వాడుకుంటున్నాను. నేను పత్తి ఫస్ట్ రౌండ్లోనూ మెనాస్పెట్ మ్యాక్స్ వాడినాను. బాగానే ఆకు నుదుపుగా వచ్చింది. రెండో రౌండ్లోన షాంపూ వాడినాను. షాంపూ వాడినందువల్ల మొగ్గు కానీ కొమ్మ సాగుదల కానీ పూత కానీ బాగానే అద్భుతంగా నాకు కనిపిస్తున్నాయి. నేను ఈ షాంపూని ప్రతి సంవత్సరము రెండు రౌండ్లో స్ప్రే చేస్తున్నాను. ఈ షాంపూ వాడడం వల్ల నాకు కొమ్మ సాగుదల కానీ పూత కానీ బాగా ఫలితం కనిపిస్తుంది. నాకు ఈ షాంపూ వాడినందువల్ల కొమ్మలు ఎక్కువ సాగుదల కనిపిస్తుంది, వాటికి ఎక్కువ పూత రావడం కనిపిస్తుంది. అందువల్ల దానివల్ల నాకు మళ్ళీ కాయలు ఎక్కువ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఇది వాడినప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి నాకు ఎకరాకు 10 క్వింటాల కన్నా ఇప్పుడు 16-17 క్వింటాల వరకు నేను పత్తి పండిస్తున్నాను. అది దీనివల్ల ఈ షాంపూ వల్ల నేను ఎక్కువ పంట పండించుకుంటున్నాను. మార్కెట్లో చిగురు మందులు ఎక్కువ ఉన్నాయి, కానీ అవి చెట్టు పెరుగుదల చూపిస్తున్నాయి, కానీ కొమ్మలు కానీ ఇవి మగ్గలు కానీ పొంగలు ఎక్కువ రావడం లేదు. కానీ మేము షాంపూ వాడుతున్న వల్ల ఎక్కువ పొంగలు ఎక్కువ వస్తున్నాయి, కాయలు మగ్గలు కూడా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల పోయిన సంవత్సరం 16-17 క్వింటాలు పండుతున్నాయి. ఈ షాంపూ వాడినప్పుడు నుంచి నాకు 18-19 క్వింటాల వరకు నాకు పత్తి పండుతుందని నమ్మకము కలిగిస్తుంది. నా పేరు గిడ్డయ్య. మా ఊరు కొత్తపల్లి, పత్తికొండ మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. రైతు నేను ఎప్పుడు కిసాన్ మాల్లోనే వాడుతుంటాను. ఈ కిసాన్ షాంపూ వాడడం వల్ల కొమ్మ బాగా సాగింది, మొగ్గ బాగా పట్టింది, అధిక దిగుబడి వస్తుంది. పోయిన సంవత్సరం కూడా నాకు ఎకరాకు 16 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం కూడా బాగా 20 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందు వాడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మార్కెట్లో రకరకాల చిగురు మందులు ఉన్నాయి, అవి వాడినా కొమ్మ హైట్ పెరుగుతుంది కానీ మొగ్గ పింజ నిలబడడం లేదు. ఈ కిసాన్ షాంపూ పట్టడం వల్ల మనకు పింజ పూత అనేది బాగా దిగుబడి వస్తుంది. కాబట్టి ఎకరాకు ఎక్కువ క్వింటాలు అధిక లాభాలు వస్తాయి కాబట్టి ఆశిస్తున్నాను. కిసాన్ షాంపూ వాడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా రైతులు కూడా వాడి బాగా దిగుబడి చేసుకోవాలని కోరుతున్నాను.